సో యా గాయ్స్ నేనైతే సాయి పల్లవి రీక్రియేషన్ చేయించుకుంటున్నా. సో ఫస్ట్లీ హెయిర్ స్టైల్ అంటే నా దగ్గర అది లేదు, బట్ వేరే దాని ప్లేస్లో పెట్టాము చూడండి. అది ఎలానో లేదు కదా అని చెప్పి ఇదైనా పెడితే సెట్ అవుతుందేమో అని చెప్పి ఇది పెట్టాము, బట్ ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్నమెంట్స్ అంటే జస్ట్ ఒక నెక్లెస్ వేసాను చోకర్. సో ఫ్లవర్స్ అయితే వైట్ లేవు అండ్ ఆరెంజ్ పెట్టుకున్నది. యాక్చువల్లీ ఐటమ్స్ అన్నీ నా దగ్గర లేవు, బట్ భరతనాట్యం వేస్తుంది మా ఫ్రెండ్, తన దగ్గర తెచ్చుకున్నాను అన్నమాట ఐటమ్స్. అండ్ నెక్స్ట్ ఇయర్రింగ్స్ అయితే నా దగ్గర అంత పెద్దవి లేవు, సో ఈ బుట్టలు పెట్టాను. ట్రెడిషనల్ వేర్లో అయితే పెద్దవి లేవు నా దగ్గర. సోయా ఒరిజినల్ వాయిస్ పెడదాం అనుకున్నా, బట్ చాలా నాయిసీగా ఉంది, అందుకనే మళ్ళా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మిగిలిందంతా అయిపోయింది. సో ఫైనల్గా ఫేస్ మేకప్ వేసుకుంటే ఇక్కడే మనకి మెయిన్గా చాలా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఫేస్ మేకప్. బాగా చేస్తేనే మనకు ఆ లుక్ అనేది వస్తుంది. కాజల్ పెడుతుంది, వామ్మో ఆ కాజల్ వల్ల కంట్లో నుంచి చాలా వాటర్లా వచ్చేసింది, తర్వాత చూడండి మీరు చూస్తాను. అండ్ ఇప్పుడైతే ఐలైనర్ మీ అంటే ఇప్పుడు ప్రతి అమ్మాయి ఏ హీరోయిన్ అయితే ఇష్టమో ఆ హీరోయిన్లో ఒక్కసారి మేక్ ఓవర్ చేస్తే మీకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం, సో నేను ట్రై చేసా అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద ఫొటోస్. అండ్ యా చూడండి ఫైనల్ లుక్. నేను అంటే సాయి పల్లవి అంత బీట్ చేయలేను, కానీ జస్ట్ ట్రై చేద్దామని చేశాను. నేనైతే సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఓన్లీ కాజల్ పెడితే అంత లుక్ రాలేదు ఐస్కి, అంటే తను ఆ రీక్రియేషన్లో ఉన్నంత. సో మళ్ళీ కింద కూడా కాజల్ కింద ఐలైనర్ పెట్టాము, అప్పుడు కొంచెం అంటే ఐస్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించాయి. అండ్ లిప్స్టిక్ ఏంటంటే మనం డార్క్ కలర్ వేయడం వల్ల మేకప్ అంతా కనిపించదు, సో లైట్ కలర్ వేస్తే బాగుంటుందని చెప్పి నేను చాలా లైట్ కలర్ వేయించుకున్నాను. చూస్తే తెలుస్తుంది మీకే, అంత హెవీగా ఉంటే లిప్స్టిక్ హైలైట్ అవుతుంది కాబట్టి. సో లైట్ చాలా. సో సాయి పల్లవికి తెలుసు కదా ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ ఐ షాడో అయితే చాలా ఇంపార్టెంట్. ఐ షాడో వేస్తేనే కదా మనం పెట్టిన ఐలైనర్ అండ్ కాజల్కి లుక్ వచ్చేది. సో లైట్గా ఐ షాడో కూడా వేయించుకున్నా. యా వచ్చేస్తుంది మనం అనుకున్నది. యాక్చువల్లీ ఆ మొక్కుది అది పెట్టడం వల్ల నా కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది చూడండి, కష్టాలండి నాకే. నేను ఏడుస్తుంటే మీకు ఏడిపోతుందా? ఏడొద్దు, నేను ఎలాగో ఏడుస్తున్నాను కదా, మీరు ఎందుకు ఏడడం? సో యా గాయ్స్ నేనైతే
ఉమెన్స్ డేకి ఏ వీడియో చేయాలి అని చాలా ఆలోచించాను. సో నాకు ఒకటే ఒకటి అనిపించింది, సాయి పల్లవి రీక్రియేషన్ చేయిద్దామని. సో ఐ థాట్ టు డూ ఇట్ అండ్ చేశాను, ఇలా వచ్చింది. బట్ చాలా అంటే చాలా ఐటమ్స్ నాకు కనిపించలే, ఇక్కడ వేరేది రావాలి అండ్ ఇక్కడ కూడా. సో యా, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. పిక్స్ తీసుకొని నేను అవి కూడా యాడ్ చేస్తాను. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్ దేనికి తక్కువ కాదు, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు బాయ్ అండ్ ప్రతి అమ్మాయి తను అనుకునే డ్రీమ్స్ అన్నీ రీచ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. లవ్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే.